ఉజ్జీవం అనే టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రియులరా ఉజ్జీవం అనగా అర్థము ఏమిటి అనగా ఉజ్జీవం అనగా సంఘము యొక్క ప్రభావం సమాజం మీద పడుట సంఘము యొక్క ప్రభావం సమాజం మీద పడటమే ఉజ్జీవం ఉద్యమం అంటే పెద్ద పెద్ద కేకలు వేయటం కాదు ఉద్యమం అంటే అరవటం కాదు ఉద్యమం అంటే ఉద్రేకం కాదు ఉద్యమం అనగా అర్థము సంఘం యొక్క ప్రభావం సమాజం మీద పడాలి సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు తొలగిపోవాలి సంఘంలో ఎదుగుతున్న నీవు సంఘంలో ప్రార్థిస్తున్న నీవు సంఘంలో ఎదుగుతున్న నీ యొక్క ప్రభావం సమాజం మీద పడాలి సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు తొలగిపోవాలి సమాజంలో ఉన్న మూడు ఆచారాలు తొలగిపోవాలి సమాజంలో ఉన్న విగ్రహారాధన తొలగిపోవాలి నీ ద్వారా సంఘంలో ఉన్న నీ ద్వారా సమాజంలో ఉన్న విగ్రహారాధన తొలగిపోవాలి మూడు నమ్మకాలు తొలగిపోవాలి మూడు ఆచారాలు తొలగిపోయి ప్రజలందరూ దీవించబడాలి యేసు ప్రభు ద్వారా దీనినే ఉజ్జీవం అంటారు అందుకే దేవుని చేత ప్రేరేపించబడి ఉజ్జీవం అనే ఈ పేరు పెట్టడం జరిగింది ప్రియులరా మెట్టుకు దేవుడు కోరుకుంటుంది కూడా అదే మన జీవితాల ద్వారా దేవుని సంఘంలో జీవం కలిగిన దేవుని సంఘంలో ఎదుగుతున్న మనము ఆయన కొరకు గొప్ప సాక్షులుగా బ్రతుకుతున్న మనము మన యొక్క ప్రభావం సమాజంలో ఉండాలి మన ద్వారా సమాజం మార్పులు చెందాలి మార్చబడాలి ప్రభు మార్గాల్లోకి రావాలి అదే ఉజ్జీవం అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక హలలుయా వాక్యంలోనికి వెళ్దాం ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూసుకున్నట్లయితే నీ దేవుడిని యహో మాట శ్రద్ధగా విని ఎడల ఈ దీవులన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును ఎంత గొప్ప మాట ద్వితీయోపదేశకాండం అంటే అర్థం రెండవసారి దేవుడు మాట్లాడుతున్నాడు ఒకసారి మాట్లాడు అయిపోయింది నిర్గమకాండంలో దేవుడు అయిపోయింది ఆ మాట్లాడిన విషయాలనే మరలా రెండోసారి చెబుతూ ఉన్నాడు ఏమని చెబుతూ ఉన్నాడు అనంటే నీ దేవుడిని యుహో మాట శ్రద్ధగా వినని ఎడల ఈ దీవునిలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించను దేవుని వాక్యాన్ని అలక్ష్యంగా వినకూడదు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా వినకూడదు దేవుని వాక్యాన్ని ఎలా పడితే అలా వినకూడదు దేవుని వాక్యమును ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా వింటావో ఈ దీవునిలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి దేవుని ఆశీర్వాదాలకి పాత్రుడు కావాలని ఉందా దేవుని దేవుళ్ళన్నిటికీ నువ్వు పాత్రుడు కావాలని ఉందా అయితే దేవుని యొక్క వాక్యమును నువ్వు శ్రద్ధగా వినాలి ఎంతోమంది దేనా దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినరు మనసంతా ఎక్కడో ఉంటుంది లేకపోతే దేవ దేవజనుడు దేవుని వాక్యం అందిస్తూ ఉంటే అటు పోతా వింటారు ఇటు పోతా వింటారు ఏదో చెబుతున్నాళ్ళే అని పక్కనతో మాట్లాడుతూ ఉంటారు దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యం దేవుని వాక్యం పట్ల అశ్రద్ధ అది దేవుని వాక్కు నీ జీవితాలను మార్చే వాక్కు నిన్ను స్వస్థపరిచే వాక్కు నీ స్థితిగతులను మార్చివేసే దేవుని వాక్కు అది అలాంటి దేవుని వాక్యమును ఎంతోమంది నిర్లక్ష్యంగా వింటున్నారు దేవుని వాక్యం పట్ల అశ్రద్ధ సమయానికి మందిరానికి రారు వచ్చినా సరిగి ఒకవేళ మందిరంలో కూర్చున్నా మనసు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండింది ఎవరో నాలాంటి దైవజనుడు దేవుని వాక్యం అందిస్తూ ఏమ్మా అమ్మా సువార్తమ్మా వింటున్నావా శ్రద్ధ కాని అంటే అయ్యారు వింటున్నాను అయ్యగారు అని అంటుంది ఏందమ్మా ఎంతవరకు చెప్పాను అంటే అయ్యారు అంత పోయింది కానీ ఇంకా తోక మిగిలిందని అంటుంది తోక మిగిలేదేంటమ్మా అనంటే ఆమె పైకి చూస్తూ ఉంది మందిరంలో కూర్చుందే కానీ అది తాటాకుల మందిరం ఒక వెలుక ఆ తాటాకులోకి వెళ్ళిపోతా ఉంది బయటకు వస్తూ ఉంది ఇవి మందిరంలో కూర్చుందే కానీ దేవుని వాక్యం శ్రద్ధ లేదు ఆ ఎలుక మీద శ్రద్ధ ఉంది ఆ ఎలుకను చూస్తుంది ఆమె అది లోపలికి పోతా ఉంటే వస్తూ ఉంటే దానిని బట్టి ఆనందిస్తూ ఉంది మనసంతా మీదకి పోయింది దైవచనుడు అడుగుతున్నాడు యామ్మా ఎంతవరకు చెప్పానంటే అంత పోయింది అయ్యారు తోకే మిగిలి ఉంది అందుకే తోకలుగా మిగిలిపోతున్నాం సమాజంలో మనం తలగా ఉండవలసిన వాళ్ళం మనం తోకలుగా మిగిలిపోతున్నాం ఇదే ద్వితీయ దేశకరణంలో దేవుడు అన్నమాట నువ్వు తలవా తలగానే ఉంటావు కానీ తోకగా ఉండు పైవాడువుగా ఉంటావు కానీ క్రిందవాడుగా ఉండవు నీ మాట ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది కానీ క్రింద మాటగా ఉండదు కానీ ఇది నన్ను తోకలుగా మిగిలిపోతున్నావు కారణం ఏంటో తెలుసా దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం నిర్లక్ష్యం దేవుని మందిరంలో కూర్చున్నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ఏ మాటతో నా జీవితాన్ని మారుస్తాడని దేవుని వాకు కొరకు కనిపెట్టవలసిన మనము ఎంతో నిర్లక్ష్యంతో అలక్ష్యంతో దేవుని వాక్యమును వింటూ ఉన్నారు ప్రియులారా ఎక్కువ శాతం ఎలాగే వింటూ ఉన్నారు కాబట్టి దేవుని వాక్యమును మనం శ్రద్ధగా వినేవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు ద్వితీయ దశ ఇరవై ఎనిమిది ఒకటో వచనం రెండో వచనం చూసినట్లయితే నీ దేవుడిని యహోవా మాటను నువ్వు శ్రద్ధగా వినిన ఎడలా ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును దేవుని యొక్క అన్ని దేవుళ్ళు నీకు రావాలని ఉందా దేవుని దీవులన్నింటికి నువ్వు పాత్రుడివి పాత్రురాల కావాలని ఆశందా అయితే దేవుని వాక్యమును శ్రద్ధగా విను తప్పకుండా దేవుని సకల ఆశీర్వాదాలకి నువ్వు పాత్రుడివి పాత్రాలు అవుతావు యహో శివతో దేవుడు మాట్లాడుతున్నాడు యహో నేను చెప్పే మాటలు శ్రద్ధగా విను నా గ్రంథమందు రాయబడిన మాటలు శ్రద్ధగా చదువు ధ్యానించు దాని ప్రకారం జీవించడానికి నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకో ఎప్పుడైతే నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటావో నీ ఎదుట ఏ మనుషుడు నిలవ నేరడు దేవుని వాక్యం శ్రద్ధగా విన్నప్పుడు దేవుని వాక్యం శ్రద్ధగా చదివినప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవించాలని ఒక శ్రద్ధగా తీర్మానం చేసుకున్నప్పుడు ఏ మనుషుడు నీ ఎదుట నిలవ నేరడో ఏ సమస్య నీ ఎదుట నిలవ నేరదో దేవుని వాక్యములో ఉన్న శక్తి అది దేవుని వాక్యమును మనం శ్రద్ధగా వినేవారంగా ఉండాలి దేవునికి మహిమ కలుగునిగాక దేవుని వాక్యంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు ఏమిటో మనం చూసుకున్నట్లయితే నెంబర్ వన్ దేవుని యొక్క వాక్యంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు యష్యా గ్రంథం ఒకట పొందిందో వచ్చిన మనం చూసుకున్నట్లయితే మీరు సమ్మతించిన మాట వినియడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదురు నెంబర్ వన్ దేవుని వాక్యమును శ్రద్ధగా వినుట ద్వారా కలిగే ప్రయోజనాలు నెంబర్ వన్ మంచి ఆహారమును భుజిస్తాము కోట అధ్యాయం పొందొందో వచ్చిన మీరు సమ్మతించి నా మాటలు వినియడలా భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు మంచి ఆహారం తీసుకోవాలని ఆశందా మంచి భోజనం తినాలని ఆశందా ఒక ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ఆశ ఉందా అయితే దేవుని మాటలు శ్రద్ధగా విను ఎప్పుడైతే నీ దేవుని మాటలను శ్రద్ధగా వింటావో భూమి యొక్క మంచి పదార్థములను శ్రేష్టమైన పదార్థములను ఆరోగ్యమును కలుగు ఆహార పదార్థములను నువ్వు భుజిస్తావని దేవుని వాక్కు సెలవిస్తా ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా ఎంతోమంది కలుషితమైన ఆహారం తీసుకొని ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు ఎంతోమంది కలుషితమైన ఆహారం తీసుకొని గుండె ఆగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఇది ఆరోగ్యకరమైనదని తీసుకొని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ కేవలం దేవుని మాట వినుట ద్వారా నీకు మంచి ఆహారమును ఆరోగ్యమును దీర్ఘాయుషుని కలిగజేసే ఆహార పదార్థములను దేవుడిని కనుగ్రహించేవాడుగా ఉన్నారు సో ప్రియమైన దేవుని పిల్లలారా భూమి యొక్క మంచి పదార్థములను ఆరోగ్యమును దీర్ఘాయుషుని కలిగజేసే మంచి పదార్థములను తీసుకోవాలన్న ఆశనికుంటే దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా విను తప్పకుండా శ్రేష్టమైన ప్రతి ఆహారమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అయితే కొంతమంది దీన్ని విపరీతంగా తీసుకోవద్దు ఆహారం వల్ల బ్రతుకుతారా దేవుని నోట నుండి కదా మనం బతికేది ఇలా విపరీతమైన అర్థాలు కాదు కానీ దేవుడు ఆ మాట చెప్పాడు మనకి ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు కొంత ఆహారం అవసరం మనం బ్రతకటానికి అయితే ఎలాంటి ఆహారం ఇస్తానన్నాడు దేవుడు సమ్మతించి ఆయన మాట వినేలా భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించదరు కాబట్టి మన ప్రాణానికి క్షేమకరమైన ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు నీవు నీ పిల్లలు నీ కుటుంబం మంచి ఆహారమును తీసుకొని ఎక్కువ కాలం బ్రతకాలని ఆశి ఉంటే దేవుని యొక్క వాక్యమును మీరు వినండి తప్పకుండా భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు నెంబర్ టూ దేవుని వాక్యం వినుటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఒకటి ఆయన మాట శ్రద్ధగా వినటం ద్వారా భూమి యొక్క మంచి పదార్థములను మనం అనుభవిస్తాము నెంబర్ టూ ఆయన మాట శ్రద్ధగా వినటం ద్వారా రక్షణ భాగ్యం కలుగుతుంది రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయం పదిహేడు వచ్చిన మనం చూసినట్లయితే వినుట వల్ల విశ్వాసము కలుగును అది ఎలాంటి విశ్వాసం అంటే నిత్య నరకానికి పోకుండా నిత్య జీవానికి వెళ్ళే విశ్వాసము కలుగును దేవునికి మహిమ కలుగునుగాక వినుట వల్ల విశ్వాసము కలుగును అది కూడా క్రీస్తు గురించిన సువార్త అయి ఉండవలనో అది కూడా క్రీస్తుని గురించిన శువార్త ఎవరి గురించి విన్నా మనకు విశ్వాసం కలగదు ఎవరి గురించి వింటే మనకు పోయేది ఏమి లేదు మనకు వచ్చేది ఏమి లేదు కానీ ఏసుప్రభు వారి గురించి వింటంటే ఆయన వాక్యమును వింటంటే మన జీవితంలో జరిగే గొప్ప కార్యం ఏంటంటే రక్షణ కార్యం జరుగుతుంది విశ్వాసం ద్వారా రక్షణ కార్యం జరుగుతుంది వినటు వల్ల విశ్వాసము కలుగును ఆ విశ్వాసం మారు మనసు రక్షణ తీసుకుని వస్తుంది నిత్య రాజ్యాన్ని తీసుకుని వస్తుంది కాబట్టి దేవుని వాక్యమును శ్రద్ధగా వినండి బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవుని వాక్యాన్ని విని రక్షించబడ్డారు దేవుడు వాళ్ళ హృదయాన్ని తెరిచాడు అపోసిన పౌలు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటే లూదియా అని ఒక ఆమె దేవుని వాక్యమును శ్రద్ధగా వింటూ ఉంది అపోసరైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఏసు క్రీస్తు ప్రభువు గురించి ఆయన ఇచ్చే రక్షణ గురించి యేసు యొక్క సువార్తను అందిస్తూ ఉంటే లూదియా శ్రద్ధగా దేవుని వాక్యం వింటూ ఉంది లూదియా ఎప్పుడైతే శ్రద్ధగా దేవుని వాక్యం వింటూ ఉందో దేవుని కన్నులు ఆమె మీదకి వెళ్ళిపోయి హలె ఎప్పుడైతే దేవుని వాక్యం శ్రద్ధగా వింటుందో సర్వశక్తుని కన్నులు ఆమె మీదకి వెళ్ళిని దేవుడు ఆమె హృదయమును తెరిచాడు ఆమె రక్షణ పొందింది దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ప్రాణం పెట్టింది రక్షణ ఇవ్వటానికి దేవుడు సర్వలోకం కొరకు ప్రాణం పెట్టింది రక్షణ ఇవ్వటం కొరకే రక్షణ లేకుండా ఎన్నున్న ఇక ప్రయోజనం లేనే లేదు లూదియా మంచి వ్యాపారం చేసుకునే వ్యక్తి చాలా బిజీ పర్సన్ ఆమె అపోసలు కార్యాలయం మనం చూసిన చూసుకున్నట్లయితే ఆమె మంచి వ్యాపారం బాగా లాభకరమైన వ్యాపారం కానీ వ్యాపారాన్ని పక్కన పెట్టి దేవుని వాక్యం శ్రద్ధగా వింటూ ఉంది ఎప్పుడైతే దేవుని వాక్యం శ్రద్ధగా ఉందో ఆ దేవుని కన్నులే మీదకు వచ్చినాయి ఈనాడు దేవుని కన్నులు నీ మీదకి రావాలంటే రక్షణ భాగ్యం నీకు కలగాలంటే దేవుని వాక్యమును నువ్వు శ్రద్ధగా విన వ్యక్తిగా ఉండాలి దేవుడే తెరవాలి రక్షణ నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు అది దేవుని కృపావరం అది దేవుని కృపావరం రక్షణను కోరుకున్న వాళ్ళకి దేవుడు రక్షణిస్తాడు సంతోషమే అయితే ఆయన వాక్యాన్ని రక్షణ కలిగి చేసే విశ్వాస సంబంధమైన యేసు క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వింటే దేవుడు నీ హృదయాన్ని కూడా తెరుస్తాడు ఆ హృదయం తెరవబడింది లోదియా హృదయం తెరవబడింది రక్షించబడ్డాది దేవునికి మహిమ కాక రక్షణ ఆనందం లక్ష ఇవ్వలేవండి రక్షణ లేకుండా ఈ దినాను నువ్వు కానీ ఈ లోకాన్ని విడిస్తే పాతాళంలో ఉంటావు సమ జాగ్రత్త యేసు ప్రభుత్వ రక్షణ మారు మనసు రక్షణ లేకపోతే నీకు ఎన్నున్నా పాతాళమే ధనవంతుడు ఎన్నో ఉన్నాయి రక్షణ భాగ్యం లేదు పాతాళంలో యాతన పడుతున్నాడు ఈ లోకంలో పేరుంది ధనవంతుడు అనే పేరు కానీ ఒక పేరే లేదు పర పాతాళంలో ధనవంతుడు అంటున్నాడు అంతే పేరు లేదు ఆయనకి కనీసం నీటి బొట్టు కూడా సంపాదించుకోలేకపోయాడు అక్కడ ఇక్కడ మినరల్ వాటర్ తాగుండవచ్చు బిర్యానీలు తిని ఉండవచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉండవచ్చు కానీ ఒక చిటికన బొట్టు నీటి బొట్టును కూడా సంపాదించుకోలేకపోయాడు పరలోక రాజ్యంలో ఏముంది ధనవంతుడికి ఏముంది పరలోకంలో చిట్కన వేల బొట్టు నీళ్ళు కూడలే వాడికి కానీ ఇక్కడ భూలోకంలో మినరల్ వాటర్ ఉన్నాయి అఫ్కోర్స్ మంచి ఫుడ్ ఉంది ఆఫ్ కోర్స్ మంచి బిల్డింగ్ ఉంది దానికోసమే బతికాడు రక్షణ కొరకు బతకలేదు చచ్చాడు నిచ్చిన రకంలో ఏడుస్తూ ఉన్నాడు కేకలు వేస్తూ ఉన్నాడు ఆ కేకని ఎవరు వినరు అక్కడ ఎవరు వినరు కేకని ఇదేనరా నువ్వు కూడా ఈ లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టి వాటి మీద శ్రద్ధ నిలుపుకొని దేవుడిని గురించి రక్షణలు పోగొట్టుకుంటున్నావేమో జాగ్రత్త ఏది కూడా నీకు రక్షణ ఇవ్వలేదు దేవుని యొక్క వాక్యమే నీకు రక్షణ ఇస్తుంది ఎప్పుడు ఇస్తది దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే దేవుని వాక్యమును శ్రద్ధగా వింటావో అప్పుడు దేవుడిని హృదయాన్ని తెరుస్తాడు రక్షణ భాగ్యం నీకు అనుగ్రహిస్తాడు దేవుని వాక్యమును శ్రద్ధగా వినటంలో అంత గొప్ప ఆశీర్వాదాల దీవెనలు ఉన్నాయి సుమ లూదియా దేవుని వాక్యమును శ్రద్ధగా వింది దేవుని కన్నులు ఆ మీద ఉన్నాయి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచారు రక్షించబడ్డారు ఇంటికి తీసుకెళ్ళి సేవకుల్ని అయ్యా మా ఇంటికి రెండు అనింది తన ఇంటి వారందరికీ శుభార్తని పెంచుకుంది వాళ్ళందరూ రక్షించబడ్డారు హాలెలుయా దేవుని పిల్లలారా నీ కుటుంబంలో రక్షణ కార్యము జరిగిందా నీ పిల్లలు రక్షించబడ్డారా నీ భర్తలు రక్షించబడ్డారా లూదియా ముందు రక్షించబడ్డాది తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకుంది లూదియా రక్షించబడటానికి ముఖ్య కారణం దేవుని వాక్యమును శ్రద్ధగా వింది ఇంకా ఇంకొక వ్యక్తి గురించి మనం చూసినట్లయితే అపస్సుల కార్యాల్లోనే శతాధిపతిని మనం చూస్తూ ఉంటాం జైలు అధికారిని జైలు అధికారిని మనం చూస్తూ ఉంటాం శీలను బంధించి శరసాలలో వేస్తారు మధ్య వాళ్ళని బాగా కొట్టి సువార్త చాటుతున్నందుకు చాలామంది వారిని పట్టుకొని కొట్టి రక్తాల గారేతను కొట్టి వీళ్ళు కదిలాడకూడదని కాళ్ళు చేతులకి పెద్ద సంఖ్యలో వేసి జైల్లో పడవేస్తారు అయితే వాళ్ళు బాధపడలేదు దెబ్బల గురించి కానీ వాళ్ళు చేసిన పని ఏమిటంటే పౌలు శేలలో ఆ జైల్లోనే ఆ మధ్యరాత్రిలో పాటలు పాడుచు ప్రభువుని గనపరుస్తూ ఉన్నారు హాలే ధూయా వాళ్ళ పాటలు పాడుతూ ప్రార్థన చేయొచ్చుండగా దేవుని సేవకులు ఏసు క్రీస్తు ప్రభు యొక్క సేవకులు పాటలు పాడుతూ ప్రభుకు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని కన్నులు వాళ్ళ మీదకి వచ్చినాయి చెరసాలకి భూకంపం కలిగింది ఆ దేశంలో అనగా ఆ ప్రాంతంలో ఏ ఇంటికి భూకంపం రాలేదు కానీ ఆ ఒక్క సరసాలకే భూకంపం వచ్చింది చరసాల పునాదులు షేక్ అయిపోయినాయి ఆ భూకంపం దాటికి చరసాల బద్దలైపోయి అన్నీ తెరుచుకున్నాయి ఇవన్నీ వింటూనే ఉన్నాడు ఆ జైలు అధికారి దేవునికి మహిమ కలుగునుగాక హలో ఏమి వింటున్నాడు జైలు అధికారి ఏమి వింటున్నాడు అంటే ఏసు ప్రభువు గురించిన పాటలు వింటూ ఉన్నాడు వింటున్నాడు జైలు అధికారి యేసు ప్రభుకు ప్రార్థన చేయటం వింటున్నాడు జైలు అధికారి ఒక దూరంలో ఒక ఇంట్లో ఉన్నాడు ఆయనకిచ్చిన ఆ అధికారి ఆయన డ్యూటీ నిర్వహిస్తూ ఉండగా ఆయన ఒక చోట ఉండి ఆ దేవుని వా వాక్యమును లేకపోతే పాటలు ఆ ప్రార్థన వింటూ ఉన్నాడు శ్రద్ధగా వీళ్ళు మధ్యరాత్రి వేళ పాటలు పాడుతున్నారు మధ్యరాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాడు ఆ జైలు అధికారి అక్కడ వింటూ ఉన్నాడు ఎప్పుడైతే ఆయన వింటూ ఉన్నాడో ఇక్కడ నా గొప్ప కార్యం జరిగింది భూకంపం కలిగిపోయింది చరసాల పునాదులు నేను అంటాను కదిలింది చెరసాల పునాదులు కాదు ఆ జైలు అధికారి యొక్క రాతి హృదయం కదిలిపోయింది హలోయ ఆ జైలు అధికారి యొక్క రాతి హృదయం బద్దలైపోయింది అర్థమవుతుందా అర్థమవుతుందా వింటున్నారా చరసాల గది వచ్చింది భూకంపం రాతి లాంటి హృదయం రాయి లాంటి గుండె ఆ చెరసాల అధికారికి ఆయనకొచ్చింది భూకంపం షేక్ అయిపోయింది బద్దలైపోయినాయి రక్షణ భాగ్యం దేవుడు కలుగజేశాడు ఆ జైలు అధికారికి హలే భూకంప వచ్చి పడ్డది ఆయన అనుకున్నారందరూ అందరు తప్పించుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు నా పైన అధికారులు నన్ను చంపేస్తారు కత్తి తీసుకొని చనిపోతూ ఉంటాడు ఆత్మహత్య చేసుకొని అప్పుడు పౌలు అంటాడు నువ్వు ఏ హాని చేసుకోవద్దు ఎవరు వెళ్ళలేదు అందరం ఇక్కడే ఉన్నాం అని అంటే ఆయన వచ్చి చూస్తాడు ఆయన వచ్చి శ్రద్ధగా చూస్తాడు అందరినీ అందరూ అంటారు ఒక్కసారి అడుగుతాడు ఆయన ఏమంటాడంటే అప్పుడు జైలు అధికారి మాట్లాడుతూ ఉంటాడు ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను ఏం రక్షణ గురించి ఎలా తెలుసు ఆయనకి ఒక రోమ సామ్రాజ్యంలో ఒక సైనికుడు ఒక అధికారి రక్షణ గురించి ఎలా తెలుసు అంటే రక్షణ గురించిన పాటలు పాడారు రక్షణ గురించిన ప్రార్థన జరిగింది అక్కడ రక్షణ అంటే ఏమిటో మానవ మనసు అంటే ఏమిటో పాటల రూపంలోనూ ప్రార్థన రూపంలోనూ ఆ జైల్లో పౌలు శీలలు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా ఇక్కడ ఉన్న వారికి రక్షణ రావాలి వీళ్ళందరూ రక్షించబడాలి సాతానుడు కలిగి చేసిన గుడ్లు తొలగిపోవాలి ప్రభు నీ రాజ్యంలో ఉండాలి నీ శక్తి సామర్థ్యాలు పెరగాలి వీళ్ళందరూ రక్షించబడాలి ప్రభు ప్రార్థన చేస్తూ ఉండగా వీరి యొక్క ప్రభావం సంఘం యొక్క ప్రభావం జైలు మీద పడిపోయింది జైలు అధికారి మీద పడిపోయింది వాళ్ళందరి మీద పడిపోయింది వాళ్ళలో గొప్ప పని మార్పులు వచ్చాయి హలెలుయా దేవునికి మహిమ కలుగునుగాక రాత్రి లాంటి హృదయాన్ని దేవుడు బద్దలు కొట్టాడు జైలు అధికారి అంటున్నాడు ఆయనకి ఏం తెలుసు కానీ ఆ మాటలు విన్న తర్వాత శ్రద్ధగా విన్న తర్వాత రక్షణ పొందటానికి నేనేం చేయాలి సార్స్ వాట్ షాల్ ఐ డూ ఫర్ సాల్వేషన్ వాట్ షాల్ ఐ డూ సార్స్ అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలి అప్పుడు వాళ్ళు అన్నారు ప్రభు అయిన విశ్వాసం ఉంచము అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు ఏసుకృష్ణందు విశ్వాసం ఎట్ట వచ్చిందో ఆ విశ్వాసం ఆయన మాటలు శ్రద్ధగా వింటే విశ్వాసం కలుగుతుంది దినాన నీవు కూడా ఆయన మాటలు శ్రద్ధగా వింటే నీకు రక్షణ భాగ్యం వస్తుంది నువ్వు రక్షణ పొందకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టవా ఆ తర్వాత జీవితాన్ని నువ్వు ఊహించలేవు సమా నీ యొక్క ఆత్మ పాతాళంలో పడితే ఇక యుగా యుగాలు అక్కడే వేదన చెందుతూ ఉంటావు దేవుడు నీకు ఇస్తున్న ఈ గొప్ప ఈ సమయంలో దేవుడు నీకు ఇస్తున్న ఆయన కృపా వార్త గురించి రక్షణ గురించి నీకు అనుగ్రహిస్తూ ఉంటుంది నిర్లక్ష్యం చేయొద్దు అలక్ష్యంగా తీసుకోబాక శ్రద్ధగా దేవుని వాక్యాన్ని నువ్వు రక్షించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు రక్షణ లేకుండా ఈ లోకాన్ని విడిస్తే నిత్య నరకంలో వంటాం ఎడబతికేది కొద్ది కాలం శాశ్వతమైన కాలం ఇంకోటి ఉంది అది రక్షించబడితే పరలోక రాజ్యంలో ఉంటాం యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచకపోతే నిత్య నరకంలో అంటాం చాలామంది ఆయనే నమ్ముకుంటే పరలోకం వెళ్తామా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఆయన నమ్ముకుంటేనే పరలోకం వెళ్ళేది ఇంకా ఎవరు నమ్మినా పరలోకం వెళ్ళాం ఆయనొక్కడే మానవాళి రక్షణ కొరకు పరిశుద్ధమైన తన రక్తాన్ని చిందించింది ఆయన ఒక్కడే మరణమని జయించి తిరిగి లేచింది ఆయన ఒక్కడే ఆయన తప్ప ఎవరో పరిశుద్ధమైన రక్తాన్ని చెందించలేదు కాబట్టి ఆ జైలు అధికారి రక్షించబడ్డాడు రక్షించబడటమే కాదు ఇంటికి తీసుకువెళ్ళాడు వెళ్ళాడు ఇంటికి తీసుకువెళ్ళి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నాడు ఆ తన కుటుంబం అంతా తర్వాత ఇంకో గొప్ప కార్యం జరిగింది ఆ రాత్రికాల సమయంలోనే బొబ్దీసం కూడా తీసుకున్నారు హాలేలుయా ఆ రాత్రికాల సమయంలోనే బొబ్దీసం కూడా పొందారు సంతోషంగా ఉన్నారు ఇది నానా నీవు నీ కుటుంబం రక్షించబడాలంటే దేవుని వాక్యమును శ్రద్ధగా వినేవారంగా మనం ఉండాలి దేవుని వాక్యమును మనం నిర్లక్ష్యం చేసేవారంగా ఉండకూడదు లూదియా కానీ ఈ జైలు అధికారి కానీ దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా విన్నారు కాబట్టే వారు రక్షించబడ్డారు వారు పరలోక రాజ్యానికి వారసులయ్యారు పరలోకంలో ఉన్న సింహాసనానికి వారసులయ్యారు లేరు పరలోకములో ఉన్న గొప్ప బహుమతులకు వారసులయ్యారు నిత్య రాజ్యానికి వారసులైపోయారు దేవునికి మహిమ కలుగును గాక లుయా కాబట్టి వినుటి వల్ల విశ్వాసము కలుగును ఆ మాట చదువుకున్నాం రోహిమికి రాసిన పత్రిక రోహిలికి రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడు వచ్చిన కాగా వినుటి వల్ల విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును కాబట్టి వినుటి వలన విశ్వాసం కలుగుతుంది అది కూడా యేసు ప్రభు గురించి వింటేనే ఇంకెవరి గురించి విన్నా నీకు విశ్వాసం రాదు ముఖ్యమంత్రి గురించి విన్నా అమెరికా ప్రెసిడెంట్ గురించి విన్నా జపాన్ ప్రెసిడెంట్ గురించి విన్నా మన వీధిలో ఎవరి గురించి విన్నా విశ్వాసం రాదు ఒక్క ఏసు ప్రభు గురించి వింటేనే నీకు విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం రక్షణను తీసుకొని వస్తుంది ఆ రక్షణ నిత్య జీవాన్ని నీకు తీసుకొని వస్తుంది యుగా యుగాలు జీవిస్తావసమా దేవునికి మహిమ కలుగును గాక మూడో మాట నేను చెప్పి ముగిస్తాను రెండు మాటలు చెప్పాను దేవుని వాక్యం వినడం వల్ల కలిగే ప్రయోజనాలు నెంబర్ వన్ దేవుని వాక్యం శ్రద్ధగా వినడం ద్వారా భూమి యొక్క మంచి పదార్థములను మనం అనుభవించే కృపను దేవుడు ఇస్తాడు నెంబర్ టూ దేవుని వాక్యం శ్రద్ధగా వినడం ద్వారా విశ్వాసము కలుగుతుంది రక్షణ రక్షణార్థమైన విశ్వాసం నిత్య జీవానికి విశ్వాసం కలుగుతుంది మూడోది దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వినటం ద్వారా మనం బాగుపడతాం లేకపోతే దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వినటం ద్వారా మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలని నాశందా నీ జీవితంలో దేవుడు ఘనకార్యాలు చేయాలని నాశందా అయితే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విను దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఒక శతాధిపతి అంటా ఉంటాడు అయ్యా నా దాసుడు పక్షవాయంతో బాధపడుతున్నాడయ్యా అయితే నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రను కాను నువ్వు మాట మాత్రం సెలవేవో వాడు బాగుపడిపోతాడు దేవునికి మహిమ కలుగునగాక ఎంత గొప్ప నమ్మకం అండి ఏమంటున్నాడంటే నేనేం చెప్పాలనుకున్నానంటే నువ్వు మాట మాత్రం సెలవేవో వాడు బాగుపడిపోతాడు అద్భుతం జరిగిద్ది నీ జీవితంలో అద్భుతం జరగాలంటే దేవుని యొక్క మాటను శ్రద్ధగా వింటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి హలో లుయా సువార్త ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చేందుకు నేను పాత్రుని కాను నువ్వు మాట మాత్రం సెలవు అప్పుడు నా దాసురు స్వస్థపరచబడతారు దేవాను మాట మాట్లాడితే చాలు నా దాసుడు బాగుపడి పాత్ర అవును దేవుని వాక్కులోనే స్వస్థత ఉంది దేవుని వాక్కులోనే అద్భుతాలు ఉన్నాయి దేవుని వాక్యములోనే వండర్స్ ఉన్నాయి నీ జీవితంలో స్వస్థత చూడాలనుకుంటున్నావా నీ జీవితంలో అద్భుతాలు చూడాలనుకుంటున్నావా నీ జీవితంలో ఆశీర్వాదాలు చూడాలనుకుంటున్నావా అయితే దేవుని వాక్కును శ్రద్ధగా విను శతాధిపతి అంటున్నాడు మాట మాత్రం సెలవేవో మాట ఇచ్చేసాడు దేవుడు వెళ్ళు బాగుపడిపోతాడు మాట టైం కరెక్ట్గా చూసుకున్నాడు ఏసుప్రభు మాట్లాడిన మాట ఎప్పుడు మాట్లాడో సమయం చూసుకున్నాడు అక్కడికి వెళ్ళాడు బాగుపడిపోయాడని తెలిసింది అక్కడ సమయం చూశాడు ఇక్కడ సమయం చూసుకున్నాడు రెండు ఒకటే దేవుని వాక్యమును శ్రద్ధగా విన్నాడు దేవుని మాటను శ్రద్ధగా విన్నాడు బాగుపడిపోయాడు ఏదైనా నువ్వు కూడా బాగుపడాలిందా నీ జీవితంలో అద్భుతాలు జరగాలందా దేవుని మాట విను కానీ వివాహంలో దేవుని మాట విన్నారు నీరు ద్రాక్షరసం అయిపోయింది లాజరు చనిపోయినప్పుడు రాత్రిని దొరిలించమన్నాడు రాత్రిని దొరించారు ఆయన మాట విని చచ్చినోడు బతికి బయటకు వచ్చాడు దేవుని మాట వింటే నువ్వు బాగుపడతావు దేవుని మాట వింటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి దేవుని మాట వింటే ఇంకొక మాట చెప్పాలంటే ఏ శుప్రవారు మత్స్య సుమార్త ఐదో అజ్యం ఆరో అజ్యం ఏడో అజ్యం చెప్పి చివరికాయనన్న ఒకే ఒక మాట ఈయన మాటలు విని వీటి చొప్పున చేయు ప్రతివాడు బుద్ధిమంతుని పోలి ఉండును వాడు బండ మీద కట్టబడిన ఇంటిని ఉండును వానలు వచ్చెను వరదల కురిసెను గాలి విసిరి ఆ ఇంటిని కొట్టను కానీ అది పడిపోలేదు నువ్వు పతనం కాకుండా ఉండాలంటే నువ్వు స్థిరంగా ఉండాలంటే నువ్వు నిలబడి ఉండాలంటే నువ్వు దీవించబడాలంటే దేవుని మాటను శ్రద్ధగా ఉంటే దీవించబడతావు పది మంది కుష్టి రోగులు మమ్మల్ని బాగు చేయమన్నారు వెళ్ళండి వెళ్తూ ఉండగా బాగుపడిపోతారు అన్నాడు వాళ్ళు వెళ్తూ ఉండగా బాగుపడిపోయారు ఒక గుడ్డు వచ్చి నాకు స్థూపం ప్రసాదించ అన్నాడు వెళ్ళి ఆ కోనెట్లో కడుక్కో నీకు కళ్ళు వస్తాయన్నాడు ఆయన మాట విని వెళ్ళిపోయి కడుక్కున్నాడు చూపు పొందాడు ఇదేనా యేసు ప్రభు మాట వింటే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి హాలెలుయా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను దేవుడు తప్పకుండా ఆయన వాక్కు మనల్ని బాగు చేస్తుంది అద్భుతాలు జరిగిస్తుంది దేవుని వాక్కును శ్రద్ధగా వినండి దేవుని వాక్యం వింటే గొప్ప బహుమానం ఏంటంటే ఆయన రాజ్యానికి వారసులవాతం ఏ అద్భుతాలు జరుగుతాయో తెలుసా దేవుని వాక్యము దేవుని వాక్కు ఆయన రాజ్యానికి కూడా తీసుకెళ్తుంది ఒక ఆయన ఒక మాట నడే ఉన్నాడు తెలుసా నాకు ఆశ్చర్యం ఏంటంటే నేను పరలోకంలో ఉన్నాను అనుకున్నాను పరలోకంలో ఉన్నాను అన్నాడు ఎట్లా అన్నాడంటే ఆయన వాక్కు నేను శ్రద్ధగా విన్నాను నా జీవితం మారిపోయింది పరలోకానికి నేను చేర్చబడ్డాను దేవునికి మహిమ కలుగునిగాక ఇది నా దేవుడు ఎన్ను కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఆయన వాక్యం నిర్లక్ష్యంగా వినద్దు శ్రద్ధగా విన దేవుని వాక్యాన్ని ఆయన ఇచ్చే దేవులన్నిటికీ నువ్వు పాత్రడు అయి దీవించబడాలని మనసారా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన తండ్రి మీ కొందనాలు నీ బిడ్డలను దీవించండి నీ వాక్యాన్ని ఇక శ్రద్ధగా వినాలని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో అటు వారి మీద మీ కృపంచి మీ సకల ఆశీర్వాదునికి పాత్ర చేసి మహిం పొందమని ప్రభు యేసుక్రీస్తు వారి శ్రాస్తమైన నాములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమతండ్రి ఆ మేన్